नमस्ते इवाला मंथिनी नुंची पेद्दपिल्ली कार्लो बैल्देरी वस्तुना वामनराव अड्वोकेट वारी सतीमनी नागमनी हत्यलनु तेलंगाना जनसमिति तरफुन तीव्रंगा खंडिस्तुन्नाम। चाला अमानुषमैन हत्या संघटन इदि। ई संघटनलो हत्यकु गुरैनटुवंटि वामनराव गारु अड्वोकेट అడ్వకేట్ గా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు। పలు రకాలుగా అక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు తప్పులకు పాల్పడినప్పుడు భూ ఆక్రమణలకు దిగిన వాళ్ళ ఆస్తులకు సంబంధించి వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన ఆయన నిలదీసిండు। కోర్టుల్లో ప్రజోపయోగ వాద్యాలేసి వాస్తవాలను వెలుగులోకి తేవడానికి ప్రయత్నించిండు। ఇటీవల పెద్దపల్లిలో లాకప్లో చనిపోయిన శీలం రంగయ్య మరణం విషయంలో కూడా ఆయన హైకోర్టులో కేసు వేశాడు। దానిపై ఎంక్వైరీ కూడా జరిగింది। నివేదిక కోర్టుకు చేరినట్టుగా సమాచారం। ఇట్లాంటి పలు రకాల కేసుల్లో భాగస్వాముడైనందుకు ఆయన అడ్వకేట్గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు ఆయనపై స్థానిక నాయకులు కోపం పెంచుకున్నారు। ఇవాల జరిగినటువంటి హత్య వెనుక స్థానిక నాయకులు ఉన్నారని చనిపోతూ వామనరావు గారు స్పష్టంగా వాగ్మూలం ఇచ్చారు। మంత్రిని టిఆర్ఎస్ అధ్యక్షుడు ఇందులో ఉన్నట్టుగా కుంట సీను అనే వ్యక్తి ఉన్నట్టుగా వారి మరణ వాంగ్మూలంలో స్పష్టంగా ఒక పేర్కొన్నారు। మరి ఈ ఘటనతో మనకు అర్థమవుతున్నది ఈ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ మాఫియాల ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయి। ఆ మాఫియాకు మరి పోలీసు కొంతమంది పోలీసు అధికారులు తోడవటం ఈ హత్య కారణమైందని చెప్పి మనకు చెప్పకనే వాస్తవాలన్నీ కూడా స్పష్టం చేస్తూనే ఉన్నాయి। చాలా ఒక దుర్మార్గమైన సంఘటన ఇది। వృత్తి బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న ఒక న్యాయవాదికి రక్షణ లేకపోతే ఆయన కోర్టులో చెప్పుకున్నాడు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి। అయినప్పటికీ కోర్టు ఈ విషయాలన్నీ కోర్టు నోటీసులో కూడా ఉన్నాయి। అయినప్పటికీ కూడా ఆయన మీద దాడి జరిగిందంటే ఎంత బరితెగించినరో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు। ఇంత అన్యాయమైనటువంటి ఖండనను ఘటనను సభ్య సమాజం ఖండించాలని